ఇష్టం జరుగుతున్న వస్తారు లేకపోతే బయట ఒక్కసారి చూడండి, ఇటు ఒకసారి చూడండి. శ్రీ స్వామి పరిపూర్ణులందటువంటి తలపెట్టినటువంటి రథయాత్రను తలపెట్టినటువంటి శ్రీరామ మందిరం రథయాత్రను స్వామి పరిపూర్ణులందటువంటి తలపెట్టినటువంటి బాసరం నుండి భద్రాచల వరకు తలపెట్టినటువంటి రథయాత్రను పోలీసు వాళ్ళు మధ్యని ఆపవేశారు కాబట్టి ఇది చర్య మంచిది కాదు. వాళ్ళు ఒక వాళ్ళకు కమ్ము కాస్తున్నారు. ఈ రాజ్యంలో హిందువుల పట్ల అనుచిత వ్యాఖ్యలు తీసుకుంటూ ఈ విధంగా అణచివేయడంలో ఈ పద్ధతి లేకుండా ఉన్నది. ఈ భారతదేశంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి హిందువులను వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసే ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వము చాలా నిరసనగా జరుగుతున్నది. ఒకప్పుడు మనం నైజాన్ పరిపాలన ఉన్నట్టుగా జరుపుతున్నది. ఇప్పుడు ఏం చేసినా అని ప్రతిదీ వాళ్ళకు మైనారిటీ వాళ్ళకే ఏ విధమైనటువంటి సహాయాలు చేస్తున్నా కానీ ఇది ఈ పెద్ద మెజార్టీ ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి సహాయం చేయకుండా వాళ్ళను దెబ్బతీసే పద్ధతిగా ప్రతి కార్యక్రమం జరుగుతున్నది. ఇది చాలా శోచనీయము. ఈ యొక్క గవర్నమెంట్ చేస్తున్నటువంటిది ఎవరును మెచ్చుకోవడానికి వీలు లేదు. హిందువుల మనం దెబ్బతింటారని చెప్పి చెప్పడానికి ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతుంటూ జై భారత్ మాతాకి. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం అయినది. ఎందుకంటే ఈరోజు అయోధ్యలో ఉన్నటువంటి రామ జన్మభూమి రాముని మందిరం ఏదైతే నిర్మించాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్తు బాసర నుండి భద్రాచలం వరకు చేసేటువంటి రథయాత్రను ఈరోజు పోలీసులు అడ్డుకోవడం చాలా దారుణమైనటువంటి విషయం. ఈరోజు క్రిస్టియన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే వాళ్ళు విచ్చలవిడిగా మతానికి సంబంధించినటువంటి ప్రచారం చేసుకుంటారు. అదే ముస్లింలు కానీ వాళ్ళు ఏ ర్యాలీ చేసుకున్నా అని అనుమతులు ఇస్తారు. కానీ హిందువులకు మాత్రం ఈ యొక్క ధర్మబద్ధమైనటువంటి ఈ యొక్క అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క రథయాత్రను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క అడ్డుకున్నట్టయితే ఈ యొక్క రథయాత్రను హిందువులంతా ఏకమై ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే హైదరాబాద్లో కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిగ్బంధం చేసినందుకు ఈ యొక్క రామ యోసేన నుండి మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కరుణించి ఈ యొక్క హిందువుల పైన ఖచ్చితమైనటువంటి విశ్వాసం చూపాలని చెప్పి మేము కోరుతున్నాం. లేకపోతే రాబోయే రోజులలో వాళ్ళకి తగిన హిందువులు తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు కేవలం ఒక వర్గానికి మాత్రమే కాకుండా ఈ యొక్క గవర్నమెంట్ అనేది అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలేది కాబట్టి హిందువులు కూడా ఓటేస్తే గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఈ అయోధ్య రామ మందిర్ సంబంధించినటువంటి ఈ కార్యక్రమం దీనికి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు తెలపాల్సిందిగా మేము కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. రామ మందిర నిర్మాణం కొరకై విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన రథయాత్రను బాసర నుండి భద్రాచలం వరకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ముందస్తుగానే పోలీసులకు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అయినా కూడా పర్మిషన్ తీసుకున్నా కూడా ప్రభుత్వం మాటలు వినుకుంటూ మైనార్టీల మాటలు వినుకుంటూ వాళ్ళ చెప్పు చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం
ఇవన్నీ చేస్తుంటూ మన రథయాత్రను అడ్డుకోవడం జరిగింది. హిందువులు ఇవన్నీ గమనిస్తున్నారు. హిందూ సమాజం ఒకటవుతుంది, హిందూ సమాజం ఒకటిగా ఉన్నది, ఖచ్చితంగా ఊరుకోబోము, పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తాము, నిరసనలు ఏర్పాటు చేస్తాము. మా రథాన్ని అడ్డుకునేటువంటి ఎవరికి కూడా ఆ రైట్స్ లేవండి. తప్పకుండా హిందువులందరూ ఒకటి కావాలని కోరుకుంటూ విశ్వ హిందూ పరిషత్ ఉండాలి జగితాల నుంచి చెప్తున్నాం. జై శ్రీరామ్. దేశవ్యాప్తంగా హిందువులందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న సమయంలో అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో మరియు బాసరపట్నంలో ఈ రెండు స్థలాల్లో ఇట్టి రథయాత్రను అడ్డుకోవడం జరిగింది. నిజంగా హిందువుల మానవ భావాలను ఇది దెబ్బతీసే విధంగా అందరూ భావిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇలాంటి సంఘటనలకు పాల్పడితే హిందువుల గత ఏం కావాలి? హిందువులందరూ నిజంగా అమాయకులు. కానీ వారు పిల్లిని ఒక బోన్లో వేసి ఒక గదిలో వేసి బంధిస్తే, బంధించి చిత్ర విసులు పెడితే అది పులి అవుతుంది. హిందువులు కూడా పెట్రికి పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు మరొక్కసారి జరగకుండా నిరోధించాలని ఈ సందర్భంగా మేము